చెప్పేస్తున్నాను ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అంతే అంతే చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా కమా అందరూ ఈ రోజు వీడియోలోకి వచ్చేసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఓకేనా ఈ రోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా సండే స్పెషల్గా చేసి పెట్టేసేయండి ఫ్యామిలీ మెంబెర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ మెంబెర్స్ తో చక్కగా ఈ రెసిపీ అనేది ఈజీగా ఇంట్లోనే ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీన్ని మనము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి మనము మామూలుగా ఫస్ట్ రైస్ అనేది వండుకోవాలన్నమాట నేను గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ కొలత వేసి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను బియ్యం ఏం అవసరం లేదు వెంటనే కుక్ చేయాలి ఎందుకంటే నానిపోయాయి అనుకోండి రైస్ అనేది మెత్త మెత్తగా అవుతుంది మనకి పొడి పొడి అన్నం కావాలి కాబట్టి వెంటనే అన్నం అనేది స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇంతలోపు నేను వెజిటేబుల్స్ ని కట్ చేసుకుంటున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి హాఫ్ బౌల్ క్యారెట్ ముక్కలు వన్ బౌల్ ఆనియన్స్ హాఫ్ బౌల్ బీన్స్ వన్ బౌల్ క్యాబేజ్ హాఫ్ బౌల్ క్యాప్సికమ్ ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లి వెల్లుల్లి ఒక ఐదారు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత అన్నం కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనము అన్నంని ఇలా ఒక ప్లేట్లోకి కానీ బేసన్లోకి కానీ వేసుకొని వెడల్పుగా చేసుకుని చల్లారని ఇవ్వాలి ఇలా పొడి పొడిగా వస్తుందనమాట మనం గ్లాసు బియ్యంకి గ్లాసున్నర వాటర్ కొలతతో వండుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నం మంచిగా చల్లగా చల్లారి పెట్టేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కోసం తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను దాంట్లోకి ఇందాక మనం తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లిని ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము థర్టీ థర్టీ సెకండ్స్ గ్యాప్ తోటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి క్రంచీగా ఉండాలి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి అలాగే కొంచెం కుక్ కూడా అవ్వాలి అంటే ఇలా ఈ మెథడ్లో చేసుకోండి అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ బౌల్ అంతా క్యారెట్ ముక్కలు చిన్న ముక్కలు వేసేసాను కదా థర్టీ సెకండ్స్ ఫ్రై చేశాను ఇప్పుడు బీన్స్ వేస్తున్నాను హాఫ్ బౌల్ ఇలా ఒక్కొక్క వెజిటేబుల్కి కి ముప్పై ముప్పై సెకండ్ల గ్యాప్ ఉంచుకుంటూ చిన్న మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఏమి మెత్తగా ఉడకనవసరం లేదు క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటాయి అనమాట ఇప్పుడు థర్టీ సెకండ్స్ తర్వాత ఆనియన్స్ వన్ బౌల్ అంటే ఒక మీడియం సైజు ఆనియన్ వేస్తున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇలా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట ఈజీగా కూడా అయిపోతుంది ఒక మంచి డిష్ అనేది మనకి అండ్ ఆనియన్స్ కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు వన్ బౌల్ క్యాబేజీ తురుము వేస్తున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఈ క్యాబేజ్ అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్ లోకి మెయిన్గా క్యాబేజీ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఈ మూడున్నా సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట బఠానీ కూడా ఉంటే వేసుకోండి క్యాబేజీ ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అని అది వేసాను తర్వాత క్యాప్సికమ్ ఒక హాఫ్ బౌల్ పొడుగ్గా కట్ చేసుకుని వేస్తున్నాను క్యాప్సికమ్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మనకి వెజ్ ఫ్రైడ్ రైస్కి చూడండి ఇలా అన్ని వెజిటేబుల్స్ పడ్డాయి కదా ఎంత హెల్దీ రెసిపీ అవుతుందంటే ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అవుతుంది అండ్ నేను బాస్మతి రైస్ యూస్ చేశాను మీరు కావాలంటే ఇంట్లో నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు ఇవన్నీ ఫ్రై అయ్యాక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ గ్యాప్ తోటి ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఇదే మెయిన్ అనమాట మనకి ఫ్రైడ్ రైస్ కి ఒక స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసాను మిరియాల పొడి అది వేసాక అజినోమోటో అన్ వేస్తున్నాను ఇది మనం బిర్యానీలో కూడా యూస్ చేస్తాం కదా అజినోమోటో అనేది ఒక చిటికెడంతా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఎప్పుడైనా కూడా మనకి ఇలాంటి ఐటమ్స్ అన్ని సాసులు అజ్జి ఇలాంటి పెప్పర్ పౌడర్స్ రెడీగా ఉన్నాయనుకోండి ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైస్లు ఎగ్ ఫ్రైడ్ రైస్లు చికెన్ ఫ్రైడ్ రైస్లు చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఫ్రై చేశాను మళ్ళీ తర్వాత ఇందాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చల్లగా చల్లారినటువంటి ఈ బాస్మతి రైస్ అన్నంని దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఇలా ఉంటేనే మనకి హోటల్ స్టైల్లో ఉన్నటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది ఇలా వేసుకొని అన్నం ఒకసారి మొత్తం ముక్కలన్నీ సరిగ్గా కలుపుకోవాలన్నమాట కింద వరకు ఇప్పుడు మనం సాసులు అనేవి వేసుకోవాలి ఫస్ట్ ముక్కల్లో వేయకూడదు అనమాట ఇప్పుడు నేను చిల్లీ సాసు ఒక స్పూన్ వరకు వేస్తున్నాను వన్ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు వేసాక వన్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మన వెజ్ ఫ్రైడ్ రైస్ కి నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ వన్ స్పూన్ అంతే ఫ్రెండ్స్ ఈ సింపుల్ మన హోటల్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనేది ఇలానే చేస్తారనమాట మీరు కావాలంటే పచ్చి బఠానీలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ ఇలా మంచిగా కలిపేసుకోవాలి సాసులు వేసాక ఒక్క రెండు నిమిషాలు స్టి సిమ్ లో ఫ్రై చేసుకున్నాక అన్నంని అంతే లాస్ట్ కి గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ ఇలా సింపుల్ గా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చూడండి ఇంత ఈజీ రెసిపీ కదా తప్పకుండా ఈ సండే రోజు ఈవినింగ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో